वेलकम टू दीपिका ऑल इन वन चैनल वीडियो तक टाइम टेस्टी टेस्टी चिंतपंडु पच्चिपुलुसु एला तैयार चेयालो मे मुंदुकु तीसुकोच्चानु मेम रेग्युलर गा इदि चेसुकुंटामंडि चाला टेस्टी गा उंटुंदि टाइम कूडा चाला तक्कुव टाइम लो मनं दीनि प्रिपेर चेसुकोवच्चु दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दां अंतकन्ना मुंदु ना चैनल नि लाइक चेयंडि షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి 4-5 మెంబర్స్ కి సరిపడే క్వాంటిటీ అండి ఇది ఒక పిడికెడు చింతపండు 4 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ తాలింపుకు సరిపడేవి మెంతులు ఆవాలు పసుపు కరివేపాకు ఇవన్నీ కామన్ గా మనం వాడేవి నెక్స్ట్ వచ్చేసి ఇవి చిలక ముక్కు గింజలు అంటారు ఇవి ఆవాల్లాగే ఉంటాయి కానీ ఇంకొంచెం చిన్న సైజ్ ఉంటాయి తాలింపు వేసిన తర్వాత ఇవి బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇవి సాంబార్లు గాని పప్పులు గాని వాటి తాలింపులు అయితే మేము వాడతాము మీకు దొరికితే మీరు ట్రై చేయండి ఇది ఆప్షనల్ ఇది జనరల్గా మేమైతే హైదరాబాద్లో అయితే ఎక్కడ దొరకదు వరంగల్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం నెక్స్ట్ జీలకర్ర తగినన్ని ఉల్లిపాయలు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ షుగర్ షుగర్ బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు ముందుగా చింతపండుని 2-3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుందండి 5 మినిట్స్ చాలు నానిన తర్వాత మనం రసం తీసుకోవడమే ఇక్కడే మనకి ఒక టైం అనేది స్పెండ్ అవుతుంది తప్ప మిగతాదంతా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు తగినంత ఉప్పు ఇది కూడా చింతపండు పులుపు మీదే ఆధారపడి ఉంటుందండి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుండొచ్చు షుగర్ షుగర్ ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది షుగర్ అంతా బాగా కరిగేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకొని తగినన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకోవడమే ఉల్లిపాయలు మనం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ కూడా వేయచ్చండి ఇవైతే నార్మల్గా ఒక ఉల్లిపాయ అంత వేసేసాను నెక్స్ట్ తాలింపు వేయడమే ఈ తాలింపుకు కూడా మనం ఆయిల్ మన ఇష్టం ఏ ఆయిల్ అయినా వాడచ్చు ఇంకా నేనైతే పల్లి నూనె వాడుతున్నాను ఫస్ట్ పాన్ వేడవ్వగానే తాలింపు స్టార్ట్ చేసేద్దాం దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి చూసారా ఒక 3 స్పూన్స్ టేబుల్ స్పూన్స్తో 3 స్పూన్స్ అయితే సరిపోతుంది మనకి కొంచెం వేడవ్వగానే తాలింపు స్టార్ట్ చేద్దాం ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ అయితే వెల్లిపాయలు మెంతులు మెంతులు కొంచెం బ్రౌన్ అవ్వాలండి అవ్వగానే చిలక ముక్కు గింజలు ఆవాలు జీలకర్ర ఇంకా వరుసగా వేసేసుకోవడమే చివరిగా కరివేపాకు పసుపు అంతే అండి తాలింపు అయితే అయిపోయింది ఇందులో ఇంగువ అయితే వేయమండి పచ్చిపులుసులో ఈ తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులుసులో వేసేయడమే అంతే అండి టేస్టీ టేస్టీ పచ్చి పులుసు రెడీ ఇది పప్పులోకి ఫ్రైస్కి చాలా బాగా సెట్ అవుతుంది చూసారు కదా ఇది మీకు నచ్చిందా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు ముందుగానే వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో